జై జై శంకర హరిహర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి మృత్యువు కోరికను అంతం చేయగలదా శరీరం వల్ల కోరికలని పోయిన తర్వాత కోరికలుండవని ప్రశ్నించి మరణాన్ని ఆహ్వానిద్దామా కూడదు చనిపోయిన వ్యక్తికి కోరికలు లేవనుకోవడం తప్పే పోయినవాడు శాశ్వతంగా పోడు చేసిన పుణ్య పాపాలను అనుభవించడానికి రాక తప్పదు శరీరం పోయి ఏ శరీరమైనా రావచ్చు ఒక ఎద్దై కాడి కింద తలపెట్టడమో బరువును మోసేగాడిదగానో లేదా మరో శరీరమో ఎత్తవలసి వస్తుంది బాధల నుండి విముక్తికై కొందరు ఆత్మహత్యకు పూనుకుంటారు ఇంకా ఘోరమైన నేరం ఇదొక అదనంగా పాపం కాల్చుకొని చనిపోతే పోయింది పైపై శరీరమే సూక్ష్మదేహం మిగిలే ఉంది ఇది జీవుని అంతఃకరణ రూపంలో ఉంటుంది ఇదే జీవుని పాపపుణ్యాలను అనుభవించే దేహం ఇందే గిరగిరా తిరగవలసి వస్తుంది ఇట్లా కాకుండా మనిషి చనిపోతే పుణ్యకర్మల వల్ల పుణ్యలోకం పాప కర్మల వల్ల నరకలోకం అనుభవించి తిరిగి జన్మనెత్తుతాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరూపం ఎత్తి అనుభవిస్తాడు నరకలోక బాధల కంటే ఎక్కువ బాధను అనుభవిస్తాడు ఆత్మహత్య చేసుకున్నవాడు ఒక దయ్యమై ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఎవరి శరీరాన్నో ఆవహించి ఇతరులను బాధిస్తాడు చివరకు జన్మనెత్తిన ఆత్మహత్యా ఫలం అనుభవించాలి కనుక ధర్మశాస్త్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి నేటి చట్టము అంగీకరించదు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి